సూపర్ ఉందని అసలుకి దా వే ఆఫ్ వాటర్ మాత్రము అడికా ఏ ఎవడరా మీరు మీ ఫ్యాన్స్ అండి ఫ్యాన్సా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు మనం బోరింగ్ 3 అవర్లు ఉంది కదా అసలు గింత కూడా బోర్ కాము అసలు ఫస్ట్ టాప్ అయితే చాలా సూపర్ గా అనిపిస్తుంది ఫైటింగ్ అని ఇంకోటి సెకండ్ అసలు సెకండ్ ఫైట్ కానీ చాలా సూపర్ గా అనిపిస్తుంది అరే ఫస్ట్ అండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు ఎమోషన్స్ వాళ్ళ కొడుకు చనిపోతాడు అన్న వాళ్ళ కొడుకు చనిపోతుంది వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చినా లేదు పార్టీలా కొడుకు బతికి రావాలన్నా అసలు బతుకో ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది అసలు బతుకో సభాసు ఆడైతే మస్తు బాధ అనిపిస్తుంది అన్న నిజంగా అంటే అరుస్తున్నాడు భయ్యడు ఎదురు మాట్లాడుతున్నారు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మదం ఎంత మదం ఎంత మదం అదే ఆ ప్రపంచంలో ఏం గ్రాఫిక్స్ ఉన్నాయినా Avatar 1 ఎలా పోయినా 2లో కూడా అంత మంచి గ్రాఫిక్స్ వాటిలో కూడా గ్రాఫిక్స్ చూపించిండు కెమెరామెన్ అయితే చాలా చూడన్నా అసలు Avatar 3 మాత్రం మస్తు ఉంది Avatar 2 అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది సూపర్ ఉంది సినిమా మామూలు లేదు ఇది ఒక్కటే ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు మనకు అర్థం కావడానికి ఏమ్రా బాబులు మస్తు కామెడీ చేస్తుండే అవును సార్ నమ్మంటారా ఏమ్రో పిక్చర్ల గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో మోడల్ రా అమీర్పేట అవతార్ మోడల్ వచ్చా ఊరి మీ మొహన్ మంట వదలండి రా నేను అవతార్ గారి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవడానికి వచ్చాను వదలండి రా ఎలా ఉంది సినిమా సూపర్ కానీ అవతార్ మాత్రం మస్తు మస్తుగా చేశాను అన్నమాట ఎక్స్పోజింగ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమైనా బుర్ర ఉన్నదా రా సచ్ అన్ ఏంజల్ మ్యాన్ ఏంజల్ అక్కడ ఇటువంటి సినిమా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం చూడడం అన్నమాట 3 గంటల సేపు మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అన్న మ్యాడ్నెస్ అరోజ్ పిచ్చి లేచిపోయింది దయచేసి అవతారాలు కాపాడండి తుంటున్నా కొడుకులు తోక్కట్ చేసుకెళ్ళిపోయారు బ్రో ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఎలా నా బాండింగ్ పెట్టుకోవాలి తిట్టదు చెప్పరా ఎవండి ఎవండి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి